హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివీస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో వసంత సీతతో నాకు అఖిల్పై అనుమానంగా ఉంది పెళ్ళైనా కూడా కార్యం జరగలేదు కదా అందుకే నేను డౌట్ పడుతున్నాను అని అనడంతో అఖిల్ మీ పెంపకంలో పెరిగారు ఆంటీ కాబట్టి మీరు అఖిల్పై అలా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అఖిల్ చాలా మంచివాడు మీరు పెళ్ళైన తర్వాత ఇలా దూరంగా పెట్టడం మంచిది కాదు కాబట్టి త్వరలోనే ఆ ముహూర్తం కూడా పెట్టించేసేయండి వాళ్ళ ఇద్దరిని దగ్గర చేయండి అని అనడంతో అవును నేను కూడా అదే అనుకుంటున్నాను అని వసంత అంటుంది తరువాత శ్యామ తాంబూలం తీసుకొని సీత దగ్గరికి వస్తుంది దానిని చూసిన శ్యామ ఏంటి శ్యామ ఇదంతా కూడా అని అంటుంటే ఇంటికి వచ్చిన అతిథులని మా అత్తయ్య గారు ఉత్త చేతులతో అసలు పంపించరు కాబట్టి ఈ తాంబూలం తీసుకో అంటూ శ్యామాకి చీర పెడుతుంది తరువాత శ్యామ మీరు ఏమీ అనుకోకపోతే నేను నా తరపున ఒక చిన్ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది భలే తనివే ఇవ్వు శ్యామ అని సీత అంటుంది అప్పుడు శ్యామ ఒక చిన్ని కృష్ణుడిని సీతకి గిఫ్ట్గా ఇస్తుంది మీకు ఏ కష్టం వచ్చినా మా చిన్ని కృష్ణయ్యకి చెప్పుకోండి ఇట్టే కష్టాలన్నీ కూడా తీర్చేస్తారు అని చెప్పడంతో చిన్ని కృష్ణయ్య చాలా బాగున్నాడు థ్యాంక్ యూ సో మచ్ శ్యామ అంటూ సీత చిన్ని కృష్ణుణ్ణి తాంబూలం తీసుకొని వెళ్ళొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత వసంత ఆనందవర్మకి కాఫీ తీసుకురావడంతో అదేంటి ముగ్గురు కోడళ్ళు ఉండగా నువ్వు పని చేయడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది అన్న అనడంతో లేదండి ముగ్గురు కోడళ్ళు ఉన్నంత మాత్రాన కాఫీ తీసుకురావడం తప్పు కాదు కదా అయినా కూడా నేను నా పని ఒకటి చేయలేదు నేను నా కర్తవ్యాన్ని నెరవేరుద్దాం అనుకుంటున్నాను అని అనడంతో అదేంటి నువ్వు నీ పని మర్చిపోవడమా నువ్వు ఇప్పటి వరకు ఆ పని చేయకపోవడమా ఏంటి వసంత అని అడుగుతారు అప్పుడు వసంత అఖిల్ శ్యామాల పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి శోభనం ఏర్పాటు అటు చేయలేదు కదండి అప్పట్లో శ్యామాని నేను కోడలుగా అంగీకరించలేదు కాబట్టి ఆ శోభనాన్ని నేను క్యాన్సల్ చేశాను ఇప్పుడు శ్యామాని నేను మనస వాచ కర్మన కోడలుగా పూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను అని అనడంతో ఓ అలాగా మంచి పనే వసంత అయినా కూడా నువ్వు అప్పట్లో ఆ కార్యాన్ని క్యాన్సిల్ చేసేసినా నేను తర్వాత పంతులు గారితో మాట్లాడాను కాకపోతే వాళ్ళ పేరు బలాన్ని బట్టి మంచి ముహూర్తాలు లేవని నిదానంగా పెడదామన్నారు అందుకే నేను కూడా పెట్టలేకపోయాను అని ఆనందవర్మ అంటారు సరేనండి అయినా కూడా పిల్లాడు వయసులో ఉన్నాడు కదా ఎక్కడ తప్పు జరిగిపోతుందో అని నాకు భయంగా ఉంది పంతులు గారిని పిలిపించి త్వరగా ముహూర్తాలు పెట్టించండి అని చెప్పడంతో అలాగే వసంత అయినా కూడా మన అఖిల్ ఎప్పటికీ కూడా తప్పు చేయడు అఖిల్ గురించి నువ్వు అలా మాట్లాడకు అఖిల్ రాముడు లాంటి వాడు ఏ రోజు కూడా తప్పు చేయుడు వసంత శ్యామ వల్ల అమ్మా నాన్నలకు కూడా కబురు పెడదాము పంతులు గారితో నేను మాట్లాడతాను అని చెప్తాడు తరువాత శ్యామ చదువుకుంటూ ఉంటే వసంత శ్యామ దగ్గరికి వచ్చి అమ్మ శ్యామ మీ అమ్మా నాన్నలతో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి వెంటనే కబురు పెట్టు వాళ్ళని రమ్మని చెప్పు అని అనడంతో శ్యామ భయపడిపోతూ ఉంటుంది అదేంటత్తయ్య ఏదైనా నా వల్ల తప్పు జరిగిందా లేకపోతే మా అమ్మా నాన్న ఏదైనా తప్పు చేశారా చెప్పండి అత్తయ్యా అని భయపడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు వసంత లేదమ్మా శ్యామ ఎలాంటి తప్పు చేయలేదు కానీ నేను వాళ్ళతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అదేంటో కాదు మీ కార్యం గురించి అని చెప్పడంతో శ్యామ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంటే అత్తయ్య గారు నన్ను పూర్తిగా ఈ ఇంటి కోడలుగా అంగీకరించి మా కార్యానికి ఏర్పాటు చేస్తున్నారనమాట అని శ్యామ మనసులో అనుకుంటూ పైకి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన వసంత అదేంటమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఏమీ లేదత్తయ్య మీరు నన్ను కోడలుగా అంగీకరించినట్లేనా అందుకేనా ఈ కార్యానికి ఏర్పాటు చేస్తున్నారు అని అందుకే ఇలా ఆనంద బాష్పాలు వస్తున్నాయేత్తయ్యా అని అంటుంటే అసలు నేను తిట్టినప్పుడు నువ్వు ఏడవలేదు ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నప్పుడు కూడా నువ్వు ఏడవలేదు ఇప్పుడు నేను కోడలుగా అంగీకరించి కార్యానికి ఏర్పాటు చేస్తానంటే మాత్రం నువ్వు ఏడుస్తున్నావు అంటే క కష్టాల్లో వచ్చిన కన్నీళ్ళని దిగమింగుకుంటావు కానీ ఆనంద బాష్పాలను మాత్రం అందరికీ పంచుతావు కదా నువ్వు చాలా గ్రేట్ శ్యామా అంటూ వసంత శ్యామాని హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు వెంటనే కబురు పెట్టమ్మా అని అనడంతో అలాగే అత్తయ్య అని అంటుంది అయితే ఇదంతా రజని చాటు నుంచి చూస్తూ ఉంటుంది నా ప్లాన్ మళ్ళీ ప్లాప్ అయిపోయింది నేను అఖిల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళ కార్యానికి ఏర్పాటు చేస్తున్నారే అని తొంగి తొంగి చూస్తూ వింటూ ఉంటుంది అయితే అప్పుడే వైద్య దేహి అటుగా వెళ్తూ అదేంటి టీచర్ ఇక్కడ ఇలా తొంగి చూస్తుందేంటి అని అనుకుంటూ ఏంటి టీచర్ ఇక్కడ ఉన్నారు ఏంటి ఎందుకు ఇలా ఉన్నారే అని అడుగుతుంది అప్పుడు రజని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమీ లేదు నేను శ్యామ కోసం వచ్చాను అని అంటుంది మరి శ్యామ గదిలోనే ఉంది కదా వెళ్ళొచ్చు కదా మాట్లాడకుండా ఇలా తొంగి చూస్తున్నారేంటి అని అడగడంతో లేదు అక్కడ అత్తాకోడళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఎందుకులే వెళ్ళడం అని ఇక్కడే నిలబడిపోయాను అని చెప్తుంది వాళ్ళ మాటలు వినడం మంచిది కాదు కదా అందుకే ఇక్కడే నిలబడిపోయాను అని రజనీ చెప్పడంతో సరే వాళ్ళు మాట్లాడుకున్నది అయిన తర్వాత నేను శ్యామాను వచ్చి మిమ్మల్ని కలవమని చెప్తాను మీరు వెళ్ళండి అని అనడంతో రజని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత వైదేహి కూడా అక్కడికి వస్తుంది తర్వాత శ్యామ వసంతతో అత్తయ్య గారు నాది ఒక చిన్న విన్నపం అదేంటంటే నాకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మరి ఇప్పుడు కార్యం అంటే నేను ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది అవుతుందేమో ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మీరు మీతో పాటు ఆయన కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ముహూర్తం పెడితే బాగుంటుంది అని అనడంతో అవును నాది కూడా అదే అభిప్రాయం అని వైదేహి అంటుంది అలాగే నమ్మ అని వసంత అంటుంది అత్తయ్య గారు అన్నట్లు ఈ విషయం గురించి అఖిల్ బాబుతో మాట్లాడారా ఒకసారి ఆయన అభిప్రాయం కూడా కనుక్కొని తర్వాత ముహూర్తం పెట్టించండి అని అనడంతో సరే అలాగే అఖిల్తో మాట్లాడే అఖిల్ మనసులో ఏముందో తెలుసుకొని ముహూర్తం పెట్టిస్తాను అని అందరూ అలా నవ్వుకుంటూ ఉంటే శ్యామ సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాత రజని ఛ నాకు నేనే పంపించుకున్న గిఫ్ట్ ఇలా రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు శ్యామ అఖిల్ ఇద్దరు పక్కపక్క గదుల్లో ఉండేవారు ఇప్పుడు కార్యం చేస్తే ఇద్దరు ఒకే గదిలో వస్తారు ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత అఖిల్ ఫోన్లో మాట్లాడుతుంటే వైదేహి అక్కడికి వచ్చి నీకు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ అఖిల్ అని అనడంతో అదేంటి వదిన ప్రమోషన్ వచ్చింది నాకు కాదు ఆఫీస్లో స్టాఫ్కి అని అనడంతో నీకు కూడా ప్రమోషన్ వచ్చిందిలే అఖిల్ నీకు మూడోసారి పెళ్ళికొడుకుగా ప్రమోషన్ వచ్చేసింది యాక్చువల్గా మగవాళ్ళకి మూడుసార్లు సార్లు పెళ్ళికొడుకు అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్నప్పుడు ఎవరి పెళ్లిలోనైనా తోడి పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు తరువాత వాళ్ళ పెళ్లిలో పెళ్ళికొడుకుగా ఉన్నప్పుడు తరువాత శోభనం పెళ్లి కొడుకు ఇప్పుడు మీ ఇద్దరికి కార్యం ముహూర్తం పెట్టించమని అత్తయ్య గారు కూడా చెప్పారు అని అనడంతో ఓ అవునా ఈ విషయం శ్యామాకి చెప్పారా అని అఖిల్ అడుగుతారు శ్యామాకి ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ముహూర్తం పెట్టించమని చెప్పింది అందులోనూ నీ అభిప్రాయం కనుక్కున్న తర్వాతే ముహూర్తం పెట్టించమనింది చూసావా నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అవును శ్యామ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది నేను అదృష్టవంతుని అని అఖిల్ సంతోషపడి పడిపోతూ ఉంటాడు తర్వాత అఖిల్ గదిలో ఉండగా శ్యామ కొన్ని పూలని వెనక పెట్టుకొని అఖిల్ దగ్గరికి వస్తుంది రా శ్యామ అని అఖిల్ అండంతో అఖిల్ బాబు నేను మీకోసం ఏం తీసుకువచ్చానో చెప్పండి అని అండంతో ఏం తీసుకువచ్చావో కరెక్ట్గా గెస్ట్ చేయలేను కానీ నాకు ఇష్టమైనవే తెచ్చి ఉంటావు అని అంటాడు అప్పుడు శ్యామ తన తెచ్చిన పువ్వుల్ని అఖిల్కి ఇస్తుంది ఈ పూలంటే మీకు చాలా ఇష్టం కదా అఖిల్ బాబు అందుకే వీటిని తీసుకువచ్చాను అని అఖిల్ గదిలో ఉన్న ఫ్లేవర్ వాజ్లో ఆ పూలను పెడుతుంది అయితే శ్యామ ఆ ఫ్లేవర్ వాజులో పూలు పెడుతూ ఉంటే అఖిల్ మెల్లగా శ్యామ వెనకలకి వెళ్తాడు అలా శ్యామాని పట్టుకోబోతుంటే అప్పుడు శ్యామ కింద పడిపోతూ ఉంటుంది అప్పుడు అఖిల్ శ్యామాన్ని పట్టుకుంటాడు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని కాసేపు అలానే చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు తర్వాత ఈ లోకంలోకి వచ్చేసి శ్యామ చాలా థ్యాంక్స్ శ్యామ నువ్వు నా అభిప్రాయాలకి గౌరవం ఇచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే కార్యం అని చెప్పావు కదా వైదేహి వదిన నాకు అన్ని విషయాలు చెప్పింది నా ఆలోచనలకి గౌరవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే మీ ఆలోచనలకి నాకు గౌరవం ఇవ్వడమే నా బాధ్యత అఖిల్ బాబు అని చెప్తుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్